పవన్ కళ్యాణ్ సంధించిన ట్వీట్ల బాణాలకు జనసేన నేతలు వైసీపీ నాయకులు మంత్రుల మధ్య ఇప్పుడు యుద్ధం రగిలింది. ఇప్పుడు నాగబాబు దీనిపై స్పందించారు. ఆ స్పందన ఏంటో ఒకసారి చూద్దాం. నేను మాధురి, వెల్కమ్ టు వర్డ్ మీడియా. సినీ ఇండస్ట్రీలో కాదు ఏ ఇండస్ట్రీ అయినా మెగా బ్రదర్స్ని మించిన వారు ఎవరు లేరన్న విషయాన్ని ఆ బ్రదర్స్ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంటారు. ఎవరి ఒంటి మీద ఈగ వాలినా వెంటనే రెండో వ్యక్తి రియాక్ట్ అవుతూనే ఉంటారు. మెయిన్గా ఈ లిస్ట్లో నాగబాబు ముందుంటారనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. నా అన్ననో తమ్ముడినో ఒక్క మాట అనేవాళ్ళంతా నన్ను దాటుకొని వెళ్ళాలని చెప్పడమే కాదు, అదే ఎన్నోసార్లు రుజువు చేసుకున్నారు కూడా. రీసెంట్గా తమ్ముడి పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతల మూకుమ్మడి దాడితో బాగా హట్ అయిన నాగబాబు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చి పడేశారు. ట్విట్టర్ వేదికగా కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. తిన్న కుక్క బిస్కెట్స్ కి న్యాయం చేస్తున్న వారికి ఇవే తన అభినందనలు అంటూ మొదలుపెట్టిన మెగా బ్రదర్ ఏదైనా అంటే నోరేసుకొని పడిపోవడం తప్ప కనీస సంస్కారం లేని మూర్ఖులు అంటూ డోస్ పెంచేశారు. తమ నాయకుడి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తిన్న బిస్కెట్స్ కు విశ్వాసం చూపిస్తున్నందుకు సంతోషమని సెటైరికల్ కౌంటర్ వేశారు. ఈ వ్యాధికి 2024 ఎలక్షన్స్ లో వైసీపీకి ప్రజలే ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి ఇంటికి పంపటం తథ్యం అంటూ ఫ్యూచర్ ను కళ్లకు కట్టినట్లు చెప్పేశారు. అంతేకాదు మరో ట్వీట్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ స్టార్ట్ చేసిన నాగబాబు ఈ ర్యాబిస్ సోకిన వైసీపీ మంత్రులు కొందరు వైసీపీ నాయకులు వస్తుంటే కొంచెం దూరంగా ఉండండి అని అవతలి వాళ్ళు నోరెత్తిన రేంజ్ లో కడిగి పడేశారు. దే ఆర్ సఫరింగ్ విత్ ర్యాబిస్, కనపడిన సామాన్య ప్రజలను కూడా కరిచే అవకాశం ఉందని సెటైర్ వేస్తూ బీ కేర్ఫుల్ టిల్ 2024 ఎలక్షన్స్, వ్యూ ట్రీట్ దెమ్ విత్ ప్రాపర్ మెడిసిన్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ అంటూ మంచి మసాలా యాడ్ చేసి ట్వీట్తో ఓపెన్ ఫైట్కు రెడీ అయ్యారు. అసలే నాగబాబు ట్వీట్ పెట్టారంటే అది వైసీపీ నేతలకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని సిచ్యువేషన్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. మరి ఇప్పుడు ఇలాంటి ఫైర్ పుట్టించే ప్రశ్నలకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో, అసలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని జన సైనికులు కౌంటర్లు వేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజులుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ సునామీని సృష్టిస్తూ వస్తున్నారు. పోలవరం, సంపూర్ణ మద్య నిషేధం, ఉద్యోగాలు ఇలా అంశాల వారీగా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. దీంతో రియాక్ట్ అయిన ఏపీ మంత్రులు జనసేనాని ట్వీట్లకు అడ్డదిడ్డంగా కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో బాగా మండిన నాగబాబు వైసీపీ నేతలకు షాక్ తగిలేలా ఈ విధంగా రియాక్ట్ అవడంతో జన సైనికుల్లో మరింత జోష్ పెరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.